గాళ్ళకు స్వాగతం సుస్వాగతం ఇది శర్వమర్పేట నుంచి అప్పల నరసింహాపురంకి వెళ్ళే రోడ్డు ముందు నుంచి వెళ్ళాలన్నమాట ఇగో ఈ దారి సిసి రోడ్డు ద్వారా ఇలా అప్పల నరసింహాపురం రోడ్డుకి వెళ్తుంది ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది హై స్కూల్ ఉంటుంది ఇక్కడ అప్పల నరసింహాపురంకి వెళ్ళే దారిలో షేర్ మహమ్మద్ పేట హై స్కూల్ ఇది షేర్ మహమ్మద్ పేట హై స్కూల్ అనమాట ఇంకా డైరెక్ట్గా మనం 5 కిలోమీటర్లో అక్కడ గుట్టలు ఉన్నాయి కదా అవి గట్రాయి గుట్టలు అనమాట దాని పక్కనే అప్పల నరసింహాపురం ఓకే అక్కడే దొరికింది మన వజ్రం వరించిన విజేత కూడా మనతో పాటే ఉన్నారు ఆయనతో కూడా ఇంటర్వ్యూ తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ టు వీడియో ఇది మొత్తం గండ్రాయి అడవి ఈ అడవిలోంచే మనకు రూట్ ఉంటుంది ఇది వచ్చేసి ఒక 2-3 కిలోమీటర్లు ఇలా అడవిలోంచి వెళ్ళాలి పెద్ద డేంజర్ అయింది ఏం కాదు డైరెక్ట్గా బండ్లు వెళ్తాయి అన్నమాట బండ్లు ఆటోలు వస్తూనే ఉంటాయి ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు నైట్ పూట అంటే కొద్దిగా ఇబ్బంది డే టైంలో రావచ్చు ఫ్రెండ్స్ ఇది అప్పల నరసింహాపురం గ్రామ పంచాయతీ మనకు గండ్రాయి వజ్రాలు అని పేరు పడ్డాయి కానీ అసలైతే అప్పల నరసింహాపురం విలేజ్ ఇక్కడికే వచ్చాము వజ్రాల వేటకి ఈరోజు వీడియో కంటిన్యూ టు వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్గా అప్పల నరసింహాపురం విలేజ్లోకి వెళ్ళే రోడ్డు అయితే కొద్ది ముందుకు వచ్చింది అది చూడండి ఇక్కడ మట్టి రోడ్డు ఉంటుంది ఈ మట్టి రోడ్డులో ఉన్న పొలాల దగ్గరికే వెళ్ళాలన్నమాట మనం మట్టి రోడ్డు ద్వారా ముందుకెళ్తే అక్కడ కెనాల్ వస్తుంది ఆ కెనాల్ ఏరియాలో ఆ కెనాల్లోని మట్టి ఏదైతే పొలాల్లో వేసుకున్నారో అటు ఇటు ఆ దాంట్లోనే వజ్రాలు దొరుకుతుంది అన్నమాట అక్కడే పుట్టింది అది కెనాల్ తవ్వినప్పుడు చాలామందికి అసలు లెక్కలేనన్ని వజ్రాలు దొరికాయి ఈ ఊరోళ్ళకి కూడా అక్కడికే మనం కూడా ఇప్పుడు వెళ్ళేది మన ఫ్రెండ్కి కూడా అక్కడే దొరికింది తను కూడా వస్తున్నాడు ఇప్పుడు మనతో పాటు అసలు ఎలా దొరికింది ఏంది అనేది సంగతి మొత్తం చెప్తాడు మనకు ఇదిగోండి డైరెక్ట్గా మట్టి రోడ్డు ద్వారా వచ్చాం కదా పొలాల్లోకి వస్తే ఇంటి డైరెక్ట్ ఇంకోటి ఇక్కడ కోళ్ళ ఫారం ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అటువైపు కాకుండా మనం ఏంటంటే ఇటు కట్ట మీదకి వెళ్ళాలి కట్ట మీదకి వెళ్తే మా ప్లేస్ వస్తుంది అన్నమాట తను కూడా వచ్చాడు వజ్రం దొరికిన ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే కెనాల్ అన్నమాట అప్పుడు తీసింది ఈ కెనాల్లో ఇలాంటివి ఈ మొత్తం ఐరన్ హోర్ ఇది ఇది ఐరన్ తయారు చేసే ఈ ఐరన్ హోర్ నుంచి ఈ తవ్వడానికి ఈ తీసినప్పుడు దొరికాయన్నమాట ప్లస్ ఇది ఏంటంటే కెనాల్ తీసేటప్పుడు రైతులకు నీళ్ల కోసం కెనాల్ తీసినప్పుడు కూడా ఈ కెనాల్ తీసినప్పుడు అప్పుడు 20 ఫీట్ల వరకు తీశారు లోతు అప్పుడు ఇక్కడ మనకు వజ్రాల భాండాగారం అనేది బయటపడి ఊళ్ళో వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి 4, 5, 10 ఒక రైతుకు 7 ఇలా దొరికాయన్నమాట ఓకే నెక్స్ట్ మన వాళ్ళకు వజ్రం దొరికిన చోటు దగ్గరికి వెళ్దాం అక్కడ తన ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం దొరికినాక ఏం చేశారు ఎక్కడ సెట్ చేయించారు ఎలా తెలిసింది వజ్రం అనేది మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం కూడా చూద్దాం ఇది అన్నమాట కెనాల్ ఈ పక్క పొలంలోనే దొరికింది తనకి ఇక్కడే చూసుకోవాలి ఇందులో కూడా ఇందులో మనకు వాటర్ ఉన్నప్పుడు చల్లట పట్టుకుంటే మనం కుడిమెట్లలో మీకు చూపెట్టే కదా ఎలా సెర్చ్ చేయాలి అనేది ఆ రకంగా చేస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుంది వెయిట్ చేస్తున్నాం వాటర్ వచ్చినప్పుడు అలా చేసి చూపిస్తాం ఇక్కడ కూడా ఇప్పుడు మాత్రం పైపైన చూసుకోవాలి ఇదంతా ఐరన్ హోర్ ఉంటుంది కదా ఇందులోనే కలిసి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఎక్కువ గోల్డ్ కలర్వి దొరుకుతాయి అన్నమాట గోల్డ్ కలర్ డైమండ్స్ దొరుకుతాయి ఆయుధాలను తెచ్చుకోలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తాను ఏమైనా దొరికినప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను ఇదిగోండి ఇదన్నమాట కెనాల్ ఈ కెనాల్ తగ్గినప్పుడు ఇక్కడ ఒక్కొక్కళ్ళకు 5, 6 ఒక ఇంట్లో 3 అలా దొరికాయి అన్నమాట కెనాల్ నుంచి మనం ఇలా పైకి వెళ్తే ఇక్కడ ఈ పొలంలో ఇది కనుక నాకు దొరికింది ఈ పొలంలో అన్నమాట వీళ్ళకి దొరికింది తనతో మాట్లాడదాం ఎన్నింటికి వచ్చారు ఇలా దొరికింది ఎలా గుర్తుపెట్టారు అనేది
వైట్ కలర్ క్రిస్టల్స్ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ టు వీడియో. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రాళ్ళలో కలిసిపోయి ఉంటాయి. వర్షం పడ్డప్పుడు ఆ పైన మట్టి చేయి మనకు మెరుపు కనిపిస్తుంది, దాన్ని బట్టి చూసుకోవాలి. ఈ పొలాల్లో కూడా, ఈ పొలాలు ఇక్కడ నుంచి అక్కడ దాకా దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంది. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. మొత్తం చూసుకోవచ్చు. కాకుండా ఏంటంటే పక్కన కెనాల్ వాటర్ ఉన్నప్పుడు ఈ మట్టి తీసుకెళ్లి జల్లెడ పట్టుకున్నా సరే మనకు బాగానే ఉంటుంది. ఇప్పుడైతే అవకాశం లేదు, కెనాల్లో నీళ్ళు లేవు. డైమండ్ షేప్లోనే ఉంది మామూలు రాయి. అసలు ఇక్కడ వజ్రం తల 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 మెరుస్తుంటుంది అన్నమాట, మీరు చూశారు కదా. సేమ్ అది. హలో ఫ్రెండ్స్, మన వజ్ర విజేత వచ్చారు మన దగ్గరికి. మన సపోర్టర్స్ కోసం ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం, ఎలా దొరికింది ఏందనేది. నమస్తే అండి. ఒకసారి మీ చెయ్యి అండి. అసలు మీరు వజ్రం పట్టుకున్నారు, ఆ చెయ్యిని మేము కూడా పట్టుకుంటే మాకు కూడా అదృష్టం దొరుకుతుంది, కలుగుతుందేమో. 5-6 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాం. మామూలు పిచ్చిరాళ్ళు ఇనుపరాళ్ళు తప్ప వజ్రం ఎప్పుడు దొరకలే. మీ చేయికి తగిలింది, చిక్కింది మీకు. మీరు అదృష్టవంతులు. అసలు ఎలా దొరికింది, ఆ రోజు ఎన్ని గంటలకు వచ్చారు, ఎంతమంది ఉన్నారు ఆ రోజు మీరు, ఒకసారి చెప్పండి. ఎన్నింటికి బయలుదేరారండి అప్పుడు? ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు. డైరెక్ట్ ఇక్కడికే వచ్చారా, అప్పలనరసింహపురం? వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలోనేనా అండి దొరికింది? వెంబట వెళ్ళిపోయారు. అయితే ఎంతకు సేల్ చేశారు? 5 లక్షలకి తెచ్చినట్టు తెలిసింది. 5 లాక్స్కి సేల్ చేశారా? 5 లాక్స్కి సేల్ చేశారు. కష్టమైందండి ఏమన్నా సేల్ చేసేటప్పుడు? అంటే దొరకడం ఈజీయే కానీ మరి సేల్ చేయడం కష్టం అని విన్నాను. అది ఏమంటారు, మీరు ఏం చేయమంటారు? దొరికి ఇప్పుడు మన సపోర్టర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాము. నే ఎవరికన్నా దొరుకుతుంది, దొరికినప్పుడు అది ఎలా ఏం చేయాలి, ఎవరికి అమ్మాలి, అమ్మిన మీకు ఎంత కష్టం వచ్చింది, అమ్మినప్పుడు ఏమన్నా ఇబ్బంది ఎదురైందా? బెదిరిస్తున్నారు కొనేవాళ్ళు, తక్కువ కడుగుతారు, తక్కువ కడుగుతారు. అయితే మనం ఏంటంటే అమ్మే కొనేవాళ్ళు మంచోళ్ళు అయి ఉండాలి. మనం అమ్మాలంటే కొనేవాళ్ళు మంచోళ్ళు అయి ఉండాలి, మంచి నమ్మకస్తుంది చూసుకొని కమిషన్ పోయినా అమ్ముకోవాలంటారు. అంతేగాని మనం డైరెక్ట్గా షాపులలో వాళ్ళకి పోతేనేమో వాళ్ళు కొద్దిగా మోసం చేస్తున్నారు. డైరెక్ట్ షాపులు పోకూడదు, తెలుసుకోవాలా, ఎవరికి చూపించకూడదు. ఓకే, జాగ్రత్తగా ఉండాలి, గుట్టుగా పెట్టి అమ్ముకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఎందుకని చెప్పాలి, అంతేగాని చూపించకూడదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, వాళ్ళ అనుభవాలు మనతో షేర్ చేసుకున్నారు. ఏదైనా దొరికినప్పుడు అడ్డగోలుగా మాకు దొరికింది అని డప్పేసి చాటింపు వేయకుండా గుట్టుగా పెట్టుకొని అసలు కొనేవాళ్ళు ఎవరు ఏందనేది ఎంక్వైరీ చేసి మీ ఏరియాలో కానీ వేరే ఏరియాలో కానీ రాయి తీసుకొని ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు మీ దగ్గర పెట్టుకునే అవసరమైతే వాట్సాప్లో ఒక వీడియో లాంటిది అలా పెట్టుకొని వేరే వాళ్ళకి దొరికింది మేము అమ్మి పెడతాం అన్నట్టు అలా ప్రొసీడ్ కండి. మీకు దొరికితే డైరెక్ట్గా మాకే దొరికిందని చెప్పి మాకండి. ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం, వీళ్ళు కూడా 4-5 సంవత్సరాల నుంచి తిరిగారు అన్నోళ్ళు కూడా. వాళ్ళకి ఇప్పుడు దొరికింది, అది ఎంతో కష్టపడి మనం ఎంతో టైం వేస్ట్ చేసుకొని వేరే పనులకు పోకుండా వచ్చి దోలాడుకున్నట్టే దొరుకుతున్నాయి తప్ప ఏదో రాగానే దొరికేది కాదు కదా. న్యాచురల్ డైమండ్ అంటే చాలా వాల్యుబుల్ కదా, కాబట్టి దొరికినప్పుడు తెలివిగా క్యాష్ చేసుకోండి, ఇబ్బంది పడకుండా అందరు బాగుండాలి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ టు వీడియో.